సంవత్సరం క్రితం ఈ రాష్ట్రంలో పరిపాలన మారిన వెంటనే వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ మొదలవుతుందని ముస్లింల సంక్షేమం జెట్ స్పీడ్ తో దూసుకొని పోతుందని చాలా మంది పగటికలలు గన్నారు చాలా మంది నాయకులు అరచేతులు వైకుంఠాన్ని చూపించారు జగన్ మోహన్ రెడ్డి గారు కూడా ఇట్లనే అంటే వక్ఫ్ బోర్డుకి సంబంధించిన ప్రతి ఇంచి ఆస్తిని కాపాడతాము ఫెన్సింగ్ లేపిస్తాము సర్వే చేపిస్తాము అన్నారు ముస్లింలకు పెద్దపీట వేసాము అన్నారు ఆ పెద్దపీట అంటే చక్కపీట అన్ని నాకు అనిపిస్తాంది పెద్దపీట వేశారు వేసి ఆ పీట మీద కూర్చోబెట్టి పండబెట్టేశారు ముగ్గురు ఎమ్మెల్యేలు ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి ఒక ఎమ్మెల్సీ ఈ ఐదు మంది కూడా ఈ పీటల మీద నిద్రపోతాండారు వీళ్ళ పరిస్థితి ఎట్లుంది అంటే ఒక ఆయన ఏందో బీడీ బంకులకు ఆడ కటింగ్లు చేసుకుంటూ పోవడానికి రిబ్బన్ కటింగ్లకు మాత్రమే పనికి వస్తాడు కానీ వేరే దేని కూడా పనికిరాడు తెలిసిపోయింది మిగిలిన ఎమ్మెల్యేలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపుల్లా గద్దల్లా తినేస్తానే మేసేస్తానే కానీ వీళ్ళు నోరెత్తి మాట్లాడే పాపాన పోవడం లేదు ఈ వక్ఫ్ బోర్డు అనేది ఉంది దీంట్లో ఫోర్స్ లేదు పవర్స్ లేవు వెహికల్ లేదు జిల్లాకు ఒక వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ ఉంటాడు ఈ అనంతపురం జిల్లాలో 63 మండలాల్లో కూడా వక్ఫ్ బోర్డు సంబంధించి ఆస్తులు ఉన్నాయి ఒక్కొక్క రోజు ఒక్కొక్క మండలం తిరిగినా కానీ మళ్ళా మొదటి తిరిగిన మండలానికి రావాలంటే 63 రోజులు పడుతుంది అని అంటే అది తెలుగుదేశమైనా కాంగ్రెస్ అయినా వైఎస్ఆర్సీపీ అయినా ఇంకొక పార్టీ అయినా వీళ్లకు వక్ఫ్ బోర్డ్ ఆస్తుల పరిరక్షణ అనేది దాని విషయంలో వాళ్ళకు చిత్తశుద్ధి లేదు వాళ్ళకి అవసరం లేని సబ్జెక్ట్ కింద ఇది కనబడతా ఉంది తర్వాత ఈ మన హజరత్ అంతా జిందాబాద్ కొట్టేది దండలేసి దండాలు పెట్టేది శాలవులు కప్పి జోహార్లు చెప్పేది మీకు నమస్కారం స్వామి ఇసిపెట్టండి ఇవన్నీ ఈ గులాంగిరి పనులు ఇసిపెట్టండి భావదరిద్ర నుంచి బయటికి రండి పోరాట పడిమను పోరాట చాతుర్యాన్ని పెంచుకోండి చైతన్యాన్ని పెంచుకోండి అన్యాయాన్ని ప్రశ్నించండి వక్ఫ్ బోర్డు ఆస్తుల విషయంలో జరుగుతున్న అక్రమాలను భూదందాలని నిలదీయండి వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే ఇది వాళ్ళ అబ్బసొత్తు కాదు మా సొత్తు అని చెప్పేసి నిరసించండి హమారా వక్ హమారా హక్ అని చెప్పేసి అనండి మేము కోరుకుంటున్నాం ప్రధానంగా ఇంకోటి ఏంటంటే మనకేందో ఇక్కడ పక్కనే ఉన్నాడు ఆయన డిప్యూటీ సీఎం ఏదో చేసాడు కోసేసాడు అంటే ఏమి జరగదు ఆయన వల్ల వీళ్ళకు పవర్స్ లేవు వీళ్ళు ఏం చెప్పలేరు నోరు కూడా తెరచలేరు ఇటువంటి వాళ్ళు నమ్మకూడదండి మీరు మీ సమస్యల మీద ఆమె పార్టీలకు అతీతంగా జమాత్లకు అతీతంగా మనమందరు కలిసి ఒక చోట కూర్చొని మాట్లాడుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉండాలి కాపాడుకోవాల్సిన అవసరం ఉండాలి లేకుండా పోతే భవిష్యత్తులో ఒక్క ఇంచు కూడా వక్ఫ్ బోర్డు ఆస్తి నిలబడదు మిగలదని చెప్పేసి ఘంటాపథంగా చెప్తున్నాను దీన్ని మనం అందరూ కూడా ఆలోచించామని చెప్పేసి మన పెద్దవాళ్ళకి హజరత్ కూడా చెప్తాడ అయ్యా మీరు నమాజులు చదివించి ఇళ్లలో కూర్చొని తస్బీ ఎంచుకుంటా కూర్చుంటే ప్రయోజనం లేదు మీకున్నటువంటి జ్ఞానాన్ని మీ విద్యను మీ విజ్ఞానాన్ని మీ మంచితనాన్ని ఈ యొక్క సమస్యలతో పాటు జోడించి 10 మందిలో చైతన్యవంతం కోసం మీరు ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను ఆల్ ఇండియా తంజీమ్ ఇన్సాఫ్ తరఫున సవినయంగా మనవి చేసుకుంటున్నాను.